ప్రస్తుతానికి ఇప్పటికి ప్రభుత్వానికి మరింత అనుకూలత సానుకూలత పెరిగిందనే విషయం ఈ ఫలితాల్లో కనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే ఇంతవరకు ట్రెండ్ మేము ముందు నుంచి ఎలాగైతే చెప్తున్నామో ఎందువల్ల అలా ఫలితాలు వస్తాయని చెప్తున్నామో ఆ రీజన్ తోనే అలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి సంతోషంగా ఉంది ఎందుకంటే తొలిసారిగా చాలా అరుదుగా ప్రజలు తాము నిర్ణయించుకొని తాము అనుకున్నట్టు ఓటు వేసి ఒక పార్టీ అజెండాకో ఆ పార్టీ నడుపుతున్న ప్రభుత్వ అజెండాకు అనుకూలంగా ఓటు వేయడం అనేది అరుదుగా జరిగే విషయం అలాంటి అరుదైన విషయం ఇప్పుడు ఈ స్టేట్ లో జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనిస్తే ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా దాదాపు మొత్తం అన్ని నగరాలను పట్టణాలను అన్ని ఫలితాలను స్వీప్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముందుకు తీసుకెళ్తున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు ఇంతటి భారీ విజయం ఇదేదో అదృష్టం కొత్తనో ఇంకోటో వచ్చింది కాదు గత 20 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అవిరళ కృషితో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్ర ప్రజల్లో మొత్తంగా జీవన ప్రమాణాల్లో కనిపించిన మెరుగుదల ఫలితంగా ఓటర్లందరూ ఒక కృతనిశ్చయంతో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఇచ్చిన తీర్పుగా దీన్ని భావిస్తున్నాం ఇది స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఇదిని ప్రజాస్వామ్యానికి విజయంగా అభివర్ణించాలి ఇది ప్రజల విజయం ప్రజలే అజెండాగా ప్రజల సమస్యలే అజెండాగా ప్రజలే ప్రస్థానంగా ప్రజల నుంచే వచ్చిన ఒక జననేత ఒక ప్రజా నేతకు దక్కిన విజయం ఆయనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అందుకే ముందుగా గత ఇంతవరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకైతేనేమి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు మొత్తం రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినమ్రంగా నమస్కరిస్తోంది కృతజ్ఞతలు తెలుపుతోంది దీనివల్ల ప్రజలే ప్రాణంగా ప్రజల అజెండాగా నేను ముందు అన్నట్టు వాళ్ళ సమస్యల పరిష్కారం తప్ప వేరే అజెండా లేకుండా పని చేస్తే వాళ్ళు ఆదరిస్తారనే విషయం బాగా రుజువైంది అందరూ గమనించాలి దీన్ని ఇక్కడ ఇంకొక 2 3 ఎందుకంటే ఇవి 19 జనరల్ ఎన్నికల తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు గుర్తు మీద జరుగుతున్నవి 2019 లో అప్పటికే 5 ఏళ్ల పాటు పాలించిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా మాకు ఎలాంటి నమ్మకము లేదని చెప్పడంతో పాటు అప్పటికి 3600 పైకి చిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై ప్రజల నుంచే మేనిఫెస్టో తయారు చేసుకుని స్పష్టమైన హామీలతో ప్రజల ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఆశలున్నాయి నమ్మకం ఉంచుతున్నామని చెప్పి ఆ రోజు ప్రజలు ఆశీర్వదించిన ఫలితమే అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది ఇటీవల చరిత్ర 2 ఏళ్ల క్రితం జరిగింది అక్కడ ప్రజలు స్పష్టంగా ఒకటి చెప్పారు ఈ యువనాయకుడి మీద మాకు
నమ్మకముంది ఆశలున్నాయి ఈయన నెరవేరుస్తాడనే నమ్మకం మాకుందని ఓటు వేసింది ఒక పక్క చేస్తే మీ మీద మీరు నమ్మకం కోల్పోయారు మా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని 23 సీట్లతో సరిపెట్టి పక్కకు తోశారు ఆ రోజే 50% దాకా ఓట్లతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా ఎప్పుడు చెప్తుంటాను ప్రజాస్వామ్యంలో 50% ఓటు దాటింది అంటే అది సానుకూల ఓటు కింద లెక్క అది అరుదుగా జరుగుతుంటుంది ఆ రోజు ఆ తీర్పు ఇచ్చిన ప్రజలు ఇద్దరికి రెండు అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు ఉన్నాయని చెప్పారు ఎట్లా పాలిస్తారో చూస్తామన్నారు ప్రతిపక్షంగా నువ్వెట్లా మీరెట్లా చేస్తారో చూస్తామని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టయింది 20 నెలలు గడిచాయి ఈ 20 నెలలలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చిన అవకాశాన్ని 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో అనుకోలేదు 5 ఏళ్లకు అవకాశం ఇచ్చారు ఈ 5 ఏళ్లలో నేను రాగానే నేను చెప్పినవన్నీ పూర్తి చేయాలనుకుంటారు మేనిఫెస్టోలో తను చెప్పినవన్నీ తూచా తప్పకుండా 100కు 100% పూర్తి చేశారు లేదా కొన్ని ప్రాసెస్లో అన్న అమలు చేస్తున్న క్రమంలో ఉన్నా ఉంటాయి చెప్పినవే కాదు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశారు ఇది దీని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఉపోద్ఘాతంతో సహా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ కింది వరకు తెలిసినదే ప్రజలకే ఎక్కువ తెలుసు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఈ కులం ఆ కులం అని లేకుండా అన్నిటికీ అతీతంగా నీకు అర్హత ఉంటే శాచురేషన్ బేసిస్ మీద ఎప్పుడైనా సరే మీకు రావాల్సిన బెనిఫిట్ ఏదైనా ఉంటే అది అందుతుంది మీకు కలగాల్సిన ప్రయోజనం అది కలుగుతుంది అని చెప్పిన తొలి ప్రభుత్వం దివంగత రైతు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైన సంక్షేమ యజ్ఞం లాంటిది ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి దాని మీద ధ్యాస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు ఇందులో ఏది దేనికి ఒక బెనిఫిట్ కాకుండా మొత్తం కుటుంబం ఒక యూనిట్ గా తీసుకుని మొత్తం పేద కుటుంబాల్లో ఒక వెలుగు నింపి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఆయన తీసుకున్న ప్రతి చర్య మనకు కనిపిస్తుంది దాని ఫలితాలు కూడా కనపడడం మొదలుపెట్టాయి నేమ్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి అది ఏదో ఒక రూపంలో పేదల ఇళ్లలో వెలుగు నింపేవి మన పిల్లలు బాగా చదువుకోవడం మన పిల్లల ఆరోగ్యం మన పెద్దల ఆరోగ్యం పెన్షన్ ఫస్ట్ కంత రావడం ఆన్ డాట్ డేట్కు రావడం బ్యాంక్ అకౌంట్లో పడడం ఎనీథింగ్ దాదాపుగా ఒక కొత్త ప్రభుత్వం వస్తే సంవత్సరాల తరబడి పట్టేవి ఈయన నెలల్లోనే ఇంప్లిమెంట్ చేసి చూపించాడు ఇంక్లూడింగ్ పాలనను ఇళ్ల దగ్గర తీసుకోవడంతో పాటు రియల్ సెన్స్లో వికేంద్రీకరణ పూర్తి స్థాయిలో చేయడంతో పాటు వాలంటీర్ల వ్యవస్థ అయితే ఇటు సెక్రటేరియట్ల వ్యవస్థ గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ల వ్యవస్థ పెట్టడం ద్వారానైతే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు బెనిఫిట్స్ అన్ని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్లో పడడం మొదలుపెట్టాయి రైతులకు పూర్తి భరోసా వాళ్ళ ముంగిళ్ల దగ్గరికి వచ్చింది స్కూళ్ళన్నీ రూపాలు మారినాయి ఇంగ్లీష్ మీడియం ఇటుపక్క హాస్పిటల్స్ అన్ని వాటి రూపాలు మార్చుకొని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తయారవుతున్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఇవిగా అవుతాయి కాబట్టి కానీ ఏదైనా సరే ఏదో ఒక కాలో చెయ్యో బలం చేయడంగా పుష్టి కలిగించడం కాకుండా మొత్తం బాడీ సమాజం మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను సొసైటీ యాజ్ సచ్ అక్రాస్ ది 3 ఏరియాస్ మొత్తం అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఇక్కడ కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడకుండా అన్ని చోట్ల పూర్తిగా అమలు చేసినందువల్లే ఈ 20 నెలల్లోనే ఒక ప్రభుత్వం 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ చేయలేనంత మార్పు కనపడింది ట్రాన్స్పరెన్సీ కానీ అవినీతి రహితంగా అన్ని అందరం కానీ ఇవన్నీ చేసి ఇవి వృధా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఎంత నమ్మకం అంటే ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ఏదో 4 ఏళ్లు వెయిట్ చేసి ఎన్నికల ముందు కాదు ముందే మొత్తం పూర్తి చేసి నెక్స్ట్ 5 ఏళ్లు అయ్యేసరికి వాటిని అన్నిటి స్థిరంగా సుస్థిరంగా నిలిపి వాటి ఫలితాలు కూడా ప్రజలు అనుభవించి నెక్స్ట్ తర్వాత ప్రోగ్రెస్ అభ్యుదయంలోకి తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అనుకున్నారు కాబట్టి 20 నెలల్లోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వీటి ఫలితం ఎట్టుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ల తీర్పులోనే ఇవ్వనివ్వమని ఆయన వేట్ చేశారే తప్ప ఒక అప్పీల్ కానీ ఒకటి కానీ ఎక్కడా చేయలేదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఒక టీవీలో మాట్లాడలేదు లేదా
ఓ మానిఫెస్టో రిలీజ్ చేయలేదు. అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మేనిఫెస్టో ఇవ్వడం ఏంటి, మేమేం చేశామో చెప్తామని చెప్పి కరపత్రం మాత్రమే తీసుకెళ్లాం. మా నాయకుడు బయటకు వచ్చి ఎవరిని ఓట్లు అడగలేదు. ఇది గర్వంతో కాదు, ప్రజల మీద ఉన్న నమ్మకంతో. మా పని మేము చేశాం, ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు, కింద కార్యకర్తలు వస్తారు, ప్రజలకు పాలన నచ్చితే ఓటేస్తారు అనుకున్నారు. స్థానికంగా సమస్యలు ఉండి ఏదైనా ఉంటే అక్కడ నవ్వి పనిచేయొచ్చు. ఏదైనా సరే ప్రజలే తీర్పే అంతిమం అనుకుని పార్టీనే కదిలించి కిందికి పంపారు తప్ప నాయకుడు రాలేదు. కానీ ప్రజలు వాటన్నిటినీ వాళ్ళ బతుకుల్లో వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక పార్శ్వాన్ని అవి తగిలాయి, ఒక మంచి మార్పుకు నాంది పలికాయి. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా సానుకూలంగా స్పందించారు. దాని ఫలితమే డివిజన్లలో ఆశ్చర్యంగా వచ్చిన మెజారిటీలు, 10,000 ఓట్లున్న చోట 3,800 మెజారిటీలు, 3,000 మెజారిటీలు, 2,500 మామూలు ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చినట్టు చాలా చోట్ల వచ్చాయి. మెజారిటీలు అంతగా వచ్చాయి. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న సమస్యల వల్ల, స్థానికంగా మా పార్టీ నాయకత్వం అతివిశ్వాసం వల్లనో, లేదా అక్కడ ప్రజల సెంటిమెంట్లను కానీ ప్రజల్లో ఉన్న దీనిలో కానీ దృష్టిలో పెట్టుకుంటున్న వ్యవహరించిన తీరు వల్లనో కొన్ని చోట్ల నెగిటివ్ కొద్దిగా కనపడుతున్న వార్డుల్లో డివిజన్లలో. ఓవరాల్గా అక్రాస్ ది స్టేట్ ఒక ప్రభంజనం, పాజిటివ్ ప్రభంజనం అయితే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కనిపించింది. సో ఇది దీన్ని మేము మళ్ళీ పార్టీ మరింత దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు ప్రజలందరికీ అందేటట్టుగా గ్రాస్ రూట్స్ లెవెల్లో మా పార్టీ కింది వరకు తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉంటూ పార్టీ శ్రేణులు నాయకులు పునరంకితమయ్యే సందర్భం ఇది. మాకు ప్రజలిచ్చిన దీవెనలకు బదులుగా మరింత దీక్షతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాం ప్రజలకు. మరోవైపు నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అవకాశాన్ని 20 నెలల్లో ఈయన ఎట్లా వినియోగించుకుంటే, సద్వినియోగం చేసుకుంటే, రోజు పగలు రాత్రి లేకుండా మధ్యలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా దాన్ని నియంత్రించడంలో కానీ దాని తాకిడి రాష్ట్ర ప్రజలకు మిగిలిన చోట్లలాగా అంతగా తగలకుండా ఆపడంలో కానీ, వ్యాధిగ్రస్తులైన వాళ్ళని చూసుకోవడంలో కానీ, అన్నిట్లో దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్గా అతి కొద్ది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా నిలపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక సంక్షోభం చంద్రబాబు నాయుడు గారు పోతూ 2,60,000 కోట్లు అప్పు రాష్ట్రం మీద మోపిన, ఎక్కడ ఏది తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిబ్బరంగా అడుగులు ముందుకు వేస్తూ కోవిడ్ వల్ల వచ్చిన నష్టాలను కూడా తట్టుకుంటూ ముందుకు అడుగులేస్తూ ఈయన సద్వినియోగం చేసుకున్నారు పూర్తిగా ఇచ్చిన అవకాశాన్ని. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈ 2 నెలల్లో 20 నెలల్లో ఏం చేశారు? నిజంగా ఎవరైనా 2014లో అధికారంలోకి వస్తున్నామనుకుని అధికారం పోయిన సందర్భంలో కూడా, నోటి వరకు వచ్చి పోయింది అనుకున్న అధికారం పోయినప్పుడు కూడా 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కింద పనిచేస్తామని నిబ్బరంగా చెప్పి ఎక్కడా ఢీలా పడకుండా ముందుకు అడుగులేశారు. అలాగే వ్యవహరించాం, ప్రజల సమస్యల మీద నిలబడినాం, దీక్షలు చేశాం, ప్రజల సమస్యల మీద పోరాడాం తప్ప ఎప్పుడు చౌకబారు వీటికి దిగో వాటేమంటారు వార్డు స్థాయి గల్లీ స్థాయి రాజకీయాలు చేయడం ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలే, మా అధ్యక్షుడు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 20 నెలల్లో ఏం చేశారు? సమస్యలు ఏవి నిజమైన ప్రజల సమస్యలు టేకప్ చేయలే, ఎందుకంటే సమస్యలు అనేవి లేకుండా చేసే దిశగా ఎప్పుడైతే ప్రభుత్వం పోతుందో, అసలు సమస్యలు వాటికి సొల్యూషన్స్ ముందే పరిష్కారాలు కనుక్కొని పరిష్కారాల దిశగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకముందే, ఇంకో పాయింట్అవుట్ చేయకముందే అవి సాల్వ్ చేసే దిశగా, సమస్యలు సాల్వ్ చేసేగా ప్రభుత్వం పోతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అడుగులేస్తుంటే, ఈయన సమస్యలు లేక లేని సమస్యలు సృష్టించడం ఎట్లా అనేది, దాన్ని క్రియేట్ చేసి పెద్దవి చేయడం ఎట్లా, తాను నమ్ముకున్న మీడియా మీదనే మునిగి దాని మీదే డిపెండ్ అయ్యి ఏవో సచ్చు డిబేట్లో ఇవి పెట్టించుకొని దానిలో తృప్తిపడడం, కోడిగుడ్డు గుయ్యకలు పీకడం లాంటి పనులు చేయడం చూడడం ద్వారా విలువైన ఈ 20 నెలల సమయాన్ని వృధా చేసుకున్నారు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లో వచ్చే వాటిని పాయింట్అవుట్ చేసిండొచ్చు, కన్స్ట్రక్టివ్గా విమర్శించవచ్చు,
తాను ఏదైతే ఐదేళ్లు ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని చేతులారా కోల్పోయారనే విషయం అంగీకరించి పశ్చాత్తాపంతో పార్టీని నడిపి ఉంటే తెలుగుదేశం పార్టీని కొంత వాళ్ళకు ఇది ఉండేది ఎక్కడ అలాంటి ప్రయత్నం చేయల లేని ఇష్యూలు అధికార వికేంద్రీకరణ చేస్తామంటే అమరావతి మొత్తం రాష్ట్రానికి మొత్తం అందరూ అడుగుతున్నట్టు అమరావతి ఉద్యమంలో ఒకటి ఒక భ్రమ క్రియేట్ చేసేయాలని ట్రై చేశారు నేను ఎందుకు భ్రమ అంటున్నానంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వ్యతిరేకత ఎక్స్పెక్ట్ వ్యక్తం చేయలేదు అమరావతిని ఏదో ఇది చేయాలని ఆయన అనుకోలేదు నువ్వు చేసిన ఒక మోసాన్ని సరిదిద్దే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇక్కడ అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి దానికి ఏమీ అది ఒక నాన్ ఇష్యూగా ఉన్నింది అందుకే మీరు అనుకుంటట్టు అది ఒక ఉద్యమంగా కూడా రాల నిజంగా అమరావతిని మీరు చేసింది ఏది మోసం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజలను మొత్తంగా ఇటువైపున్న విజయవాడ గుంటూరు మధ్య ఉన్న ప్రాంతాలను కానీ ఇటు కృష్ణా జిల్లాకు మొత్తంగా గుంటూరు జిల్లాకు కానీ ఆయన చేసినది మోసం పచ్చని పంటలు పండే పొలాలన్నీ లాక్కొని ఇప్పుడు ఈ రోజు ఆయన నష్టమని ఇదవుతున్న దేనికంతా కూడా అలా పొలాలు లాక్కున్న వాటన్నిటినీ భూములను బినామీల పేర్లతో ఉన్న వాటిని వేల కోట్లు చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో అది కుదరలేదనే అక్కసు కడుపుమంట తప్ప అది ప్రజలకు లేదు అందువల్లే ఈరోజు కూడా ఆయన ఉద్యమం అని చెప్పుకుంటారు ఆయనకు బాకా ఊదే ఆ రెండు మీడియా సంస్థలు వాళ్ళు ఏదో దాంట్లో ఇది చేయాలని చూసినా ప్రజలు దాన్ని పట్టించుకోలేదు పక్కకు తోసేశారు ఆయన మాటల్లోనే చెప్పాడు మనం మాట్లాడుతూ మీరు ఓటేస్తే మీకు పౌరుషం లేదని అన్నారు మీరు ఓటేస్తే ఇక్కడ ఉద్యమం లేనట్టని ఒప్పుకున్నట్టేనని అన్నారు ఉద్యమం లేదు ప్రజలను అవమానించొద్దు ఇక్కడ ప్రజలు సెన్సిబుల్ ప్రజలు కాబట్టే నిజమైన నాయకత్వం ఇవ్వగలిగిన నాయకుడు ఇక్కడ ఉన్నారని 2019లో విశ్వసించారు కాబట్టి నీ కొడుక్కే అడ్రస్ లేకుండా చేశారు లోకేష్ను ఘోరంగా చిత్తు చిత్తుగా ఇడ మంగళగిరి ప్రజలు ఓడించారు మిగిలిన చోట్ల కూడా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది దాని నుంచి మీరేం పాఠాలు నేర్చుకోలేదు ప్రజలకు దగ్గర కావడం ఎట్లనేది వదిలేసి కృత్రిమ ఉద్యమాలు ఏవో సృష్టించుకునేవో తనకు తాను సృష్టించారని టీవీ కెమెరాల్లో ఎంత కనపడితే అదే సర్వస్వం అన్నట్టు ప్రజలకు చూపించి ఇంకో ప్రాంతం వాళ్ళను మోసం చేయగలమేమో కానీ అక్కడి వాళ్ళను మోసం చేయలేవు అది ఇక్కడ రుజువైంది ఇదైనా ఇంకోటైనా అక్రాస్ ది స్టేట్ మొత్తంగా కనపడుతున్నది ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎట్లయితే మేలు చేయాలని తలచారో ఏ రకంగా అయితే తను ముందుకు అడుగులేసి మేలు చేశారో అలాగే ప్రజలు కూడా ప్రాంతాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ ఎన్నికల్లో స్పందించిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇవ్వడంలో పోటీ పడ్డారు కారణం ఒక్కటే ఆయన విలువలకు కట్టుబడి ఉన్నారు ఒక విశ్వసనీయత కట్టుబడి ఉన్నారు విశ్వసనీయత విలువలు ఈ రెండు ప్రాణంలాగా పెట్టుకుంటేనే ప్రజల్లో మనం ఉండాలి ఉండగలం అని నమ్మిన నేత కాబట్టి ఆ రోజు తన తండ్రి మనకు రెండే పోలికలు ఒకటే పోలిక కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిదే ఆ రోజు ఆయనకున్న పరిమితుల్లో ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజల్లో మమేకం కావడానికి ప్రజల కోసం నిలబడడానికి ఒక విభిన్నమైన రాజకీయాల్లో ముందుకు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ అయినందువల్ల తన అధ్యక్షుడైన పార్టీ అయినందువల్ల ఆ ఆలోచనలన్నింటినీ తీసుకుని వాటిని మరింత సానబెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో తీసుకొచ్చిన పార్టీ ఏదైతే ప్రజల్లో ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు ప్రజలను నమ్మితే ప్రజలు మనల్ని బ్లెస్ చేస్తారు అన్న సిద్ధాంతం ఆయన తూచా తప్పకుండా ఆచరించిన వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన ధోరణిలో కానీ ఆయన విధానాల్లో కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాల్లో కానీ ప్రజలు అనబడే వారికి అసలు స్థానం లేదు ఆయనది ప్రజలకు అతీతమైంది ఆయనది ఎత్తుగడలు వ్యూహాలు ఇవే రాజకీయం అనుకునే ఒక తెగకు చెందిన వ్యక్తి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నమైన ఆలోచన ధోరణి పూర్తిగా ఆపోజిట్ ప్రజల్లో మమేకంగా ప్రజల్లో పంజి నీ విశ్వసనీయత విలువలకు కట్టుబడి ఉండు ఒకరోజు కాకపోతే రెండో రోజైనా ప్రజలు ఆదరిస్తారు నీ మీద నమ్మకం ఉంచుతారు ఒకసారి నమ్మకం ఉంచితే ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు ఇది మా విధానం
దీనికి ఇది రాజకీయం ఇప్పుడు జరుగుతున్న రాజకీయం రాబోయే తరాల్లోది ప్రజా రాజకీయం దీనికే ఆదరణ ఉండాలనేది యాక్చువల్ ప్రజాస్వామ్య సిద్ధాంతం చెప్పేది దానికే ఆదరణ ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఈ రోజు రుజువు చేస్తున్నారు దీనికి భిన్నమైన ఎవరున్నా గాలి కొట్టుకుపోతారు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చత్తబొట్టులో వేసినారు మనం ఎప్పుడు అనుకున్నట్టు వెంటిలేటర్ మీద ఉంటే ఈ రోజు ఆ వెంటిలేటర్ కూడా పీకేశారు ప్రజలని మేము భావిస్తున్నాం ఆయన ఈ రోజు ఏ రోజైతే పూర్తి నిస్పృహతో ప్రజలను తిట్టడం మొదలుపెట్టారో అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారో పోయి అక్కడ వినమ్రంగా వినయంగా అడగాల్సింది అయ్యా నేను ఇది చేస్తాను ఇగో ఇది చేశానని చెప్పి అడగాల్సింది మీకు రోషం లేదు పౌరుషం లేదు ఎక్కడికో పాచిపనులు చేసుకోవడానికి పోతారని నోటికొచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి ఆయన ఆ రోజే తను పోతున్నాడు గాలి కొట్టుకుపోతున్నాడు అనే విషయం తెలిసిందో ఏమో అది పూర్తి చేసుకుని ఒక వలస పక్షిలాగా మళ్ళీ ఎగురుకుంటూ ఈరోజు హైదరాబాద్లో పోయి కూర్చున్నారు ఆయన ఆయన కొడుకు ఆయన దత్తపుత్రుడు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు వీళ్ళు పాపం వీళ్ళని నమ్ముకున్న కార్యకర్తలు ఆ నా శ్రేణులను నాయకులను చూస్తే నిజంగా పాపం అనిపిస్తుంది జాలి వేస్తుంది నువ్వు ఈ రాష్ట్రంలో లీడ్ చేయాలనుకుంటున్నావా అక్కడ పోయి ఏమైనా చేయాలనుకుంటున్నావు ఒక సందర్భం ఏమిటి ఈరోజు అన్లైన్ ఎల్లి ఎన్నికలు జరిగాయి నువ్వు పోటీ పడి తిరిగినారు నోటికొచ్చినట్టు తిట్టారు మరి ఈరోజు ఫలితాలు ఎట్లున్నాయి చూసుకోవాలిగా హైదరాబాద్లో పోయి కూర్చుంటే ఎట్లా పక్క రాష్ట్రంలో పోయి కూర్చుంటే ఓ టూరిస్ట్ నాయకులలాగా మధ్యలో వచ్చేసి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చేసి మా పని అయిపోయింది ఇంకా ప్రజలు చూసుకోండి మీ రోషం చూపించంటే అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా గుంటూరు ప్రజలు అక్కడే అన్నట్టున్నారు రోషమని విజయవాడ ప్రజలు ఇక్కడ అన్నట్టున్నారు వాళ్ళ ఈ రెండు నగరాల ప్రజలు కూడా తమ రోషం చూపించారు చూపించి చీ చంద్రబాబు అన్నారు జై జగన్ అని ఇటువైపు ఓటేశారు ఖచ్చితంగా తాము చేయాల్సిన పని చేశారు సో ఈ సందర్భంలో కనపడుతున్నది మొత్తం పిక్చర్ ఇప్పటి వరకు కనపడుతున్న పిక్చర్ బట్టి చూస్తే ప్రజా రాజకీయాలు చేసే వారికి విజయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ ఆయనది ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా మీరే మా నాయకులని ప్రజలు దీవిస్తున్నారు దీనికి పల్లెలు పట్టణాలు తేడా లేదు పల్లె ప్రజలు ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో ఇచ్చేశారు అండ్ ఇప్పుడు పట్టణ ప్రజలు ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు మరి ఆ ఎన్నికల కమిషన్ ఆయన గురించి కూడా చెప్పుకోవాలి ఈ సంవత్సరం పాటు వీళ్ళు వేసిన డ్రామాలు ఎత్తుగడలు కోర్టులను అడ్డం పెట్టుకుని నడిపిన ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీడీపీ దీనిలాగా కార్యకర్తలాగా వ్యవహరించిన ఎస్సీసీ కానీ వాళ్ళు చేసిన ఇవి బహుశా ఎక్కడా అలాంటి ఇబ్బందులు క్రియేట్ చేసి ఉండరేమో ఎప్పుడు వ్యవస్థల్లో ఉండే లొసుగులను వ్యవస్థలో తన వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళని వాడుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేసే ఎప్పుడు చేసే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసిన ఆ టక్కుటమార విద్యలన్నీ కూడా మళ్లీ ప్రదర్శించారు ఇదందరం ఈ సంవత్సరం అంతా చూశాం ఇవన్నీ జరిగాయి కోవిడ్ ఉంది కొంచెం ఈ పని జరగనివ్వండి అంటే ఓడిపోతారని భయం అన్నారు సరే కానివ్వండి అంటే ఢవారు పడిపోయారు ఇప్పుడు మరి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి మళ్ళీ వాటి పెట్టకుండా జరుపుకుంటున్నారు నిజంగా ఇవి జరిపిన తర్వాత అవి జరపడానికి ఎందుకు ఇబ్బంది మీకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు యాక్చువల్ దాన్ని ఏదో ఎన్నికలన్నీ ముందు ఏది క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా ఇవ్వాలని అన్నారు ఈసారిగా నిజంగా ఆ మాట వాళ్ళన్నది జరిగితే ఆ రోజు సంవత్సరం క్రితం ఎవరో నామినేషన్లు వేసింటారేమో ఈసారి బహుశా వీళ్లకు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు కరువు అవుతారు ఎందుకంటే అది ఆల్రెడీ కనపడింది పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో వెతికి పట్టుకొని రావాల్సి వచ్చింది ఒక్కడు తుపాకీ గుండుకు దొరకట్లే పరారులో ఉన్నారు వీళ్ళని చూస్తే అంత వణుకు వీళ్ళ కార్యకర్తల్లోనే కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముందుగా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో విశ్వాసం కలిగించుకోగలిగితే కొంచెమన్నా ఆ తరువాతనే ఆయన ప్రజల ముందుకు రావడానికి ఆయనకు ఏదన్నా అర్హత ఉంటుందని మేము భావిస్తూ అండ్ మరోసారి ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి దేశ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చిన విజయానికి వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది మామూలుగా ఎప్పుడు మేయర్లను ముందే పెట్టి ముందు పెట్టినా ఈసారి వద్దనుకున్నాం అందువల్ల ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఫైనలైజ్ అవుతాయి ఐఏఎస్ పంపిస్తారు వాళ్ళకి పంపించి నార్మల్ ప్రాసెస్లో ఏమి దీంట్లో
ఎప్పుడూ జగన్ మోహన్ రెడ్డి గారు తన రాజ తన వచ్చిన మన మా పార్టీ ఎన్నికల్లో పోటి చేసినా ఎట్లయితే బ్యాక్వర్డ్ వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు ఎట్లయితే ప్రయారిటీ ఇస్తున్నారో అదే ఈసారి కూడా ప్రతిఫలిస్తుంది రేపు మా మేయర్ గాని డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల అభ్యర్థుల ఖరారులో కూడా సామాజిక న్యాయంలో పూర్తిగా అట్టడుగు వర్గాలను వెనుకబడిన వర్గాలకు ఫేవరబుల్ గా నిర్ణయం ఉండబోతుంది అంతవరకు అయితే చెప్పగలను।